అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి మంత్రులు నాయకులు ఏ రోజు రోడ్డు మీద కనపడినటువంటి కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా కార్మికుల గురించి కార్మికుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వీరి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్ల వేస్తున్నట్టు ఉంది అంటే వైసీపీ నాయకులు కార్మికుల గురించి మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు పలకటం వంటిది ఈ రోజున మళ్ళీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చి కార్మికుల గురించి మాట్లాడతారు ఇవాళ నేను కొన్ని సూటి ప్రశ్నలు ఈ వైసీపీ మంత్రులకి నాయకులకి సో కాల్డ్ వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులకి నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను మీకు ధైర్యం ఉంటే వాటికి సమాధానాలు చెప్పండి అంతేగాని దెయ్యాలు వేదాలు వలవేసినట్టు కార్మికుల గురించి మాట్లాడితే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం అంతా కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటా ఉంది ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది కార్మికుల్ని రోడ్డున పడేసిన పరిస్థితి వాస్తవం అవునా కాదా ఏదైతే మీరు డబ్బులు దండుకోవటం కోసం సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి జే ట్యాక్స్లు వసూలు చేసుకోవటం కోసం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసి వాళ్ళని పస్తులుంచి పనులు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన ప్రభుత్వం మీది కాదా ఆ ఘనత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతూ ఉన్నా గత ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజైనా ఒక్క కార్మికుడైనా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల కాలంలోనే లక్షలాది మంది కార్మికులని రోడ్డున పడేసిన పరిస్థితి వాస్తవం అవునా కాదా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా ఇవాళ మీరు పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేక తినటానికి తిండి లేక పిల్లలకి ఫీజులు కట్టుకోలేక వైద్యం చేయించుకోలేక ఈ రోజున కార్మికులు వందలాది మంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీకు తెలియదా వెల్లంపల్లి గారు దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు అటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా గతంలో కార్మిక కార్మికుల యొక్క కుటుంబాలకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆదుకునే విధంగా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్మిక పక్షపాతిగా చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చి అనేక మంది కార్మిక కుటుంబాలను ఆదుకుంటే ఈ రోజున మీరు ఆ పథకం రద్దు చేయలేదా కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజున లక్షలాదిగా ఉన్నటువంటి కార్మిక కుటుంబాలను మేము ఆదుకుంటే చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రమాదవశాత్తు ఎటువంటి కష్టం వచ్చినా ఆ కుటుంబం రోడ్డున పడకుండా వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండే విధంగా ఆ రోజున చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కార్మికులకి ఒక పెద్దన్నగా వారికి ఒక అండగా నిలిస్తే రోజున మీరు వచ్చి ఆ పథకాన్ని రద్దు చేసి కార్మిక కుటుంబాలకి ఎటువంటి రక్షణ లేకుండా చేసినటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడతారు అసలు కార్మికుడు అనే పదం పలకటానికే మీకు అర్హత లేదు మీరు అది గుర్తుపెట్టుకోవాలి కార్మికుడు అన్నం పదం పదికే అర్హత మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రులకు లేదు ఇవాళ వచ్చి మా అచ్చెన్నాయుడు గారి గురించి గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నో గొప్ప సేవలు చేసినటువంటి అచ్చెన్నాయుడు గారి గురించి మీరు మాట్లాడతారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడతారు కార్మికుల యొక్క సంక్షేమం గురించి మీరు మాట్లాడతారు ఈ రోజున అన్నా క్యాంటీన్లు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అన్నా క్యాంటీన్ల అంశాన్ని మేము తీసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం ఆ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెడితే అత్యధికంగా లబ్ధి పొందింది కార్మికులే ప్రతిరోజు కూడా కూలి పని చేసుకుంటూ చిన్న చిత్తగా పనులు చేసుకునేటటువంటి కార్మికుడు తన కడుపు నింపుకోవటం కోసం ఐదు రూపాయలకే భోజనం అందించి ఆ రకంగా అనేక మంది కార్మికులకి వారి ఆకలి బాధ తీర్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ఈ రోజున మీరు ఒక రాక్షస పరిపాలనగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అన్నా క్యాంటీన్లు మూసేసి కనీసం కార్మికుడి యొక్క ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా చేసినటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడతారు కార్మికుల యొక్క సంక్షేమం గురించి మాట్లాడతారు నిజంగా ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వం అంటే ఒక కార్మికుడు పొట్ట చేతి పట్టుకుని అన్నా క్యాంటీన్కి వచ్చి తన ఆకలి బాధ తీర్చుకుంటుంటే అది కూడా చూసి ఓర్వలైనటువంటి మీరు కార్మికుడి కడుపు మండిస్తున్నటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడుతున్నారు క్యూ కట్టేవాళ్ళు ఆ రోజున అన్న క్యాంటీన్ల ముందు ఒక రిక్షా కార్మికుడు ఒక ఆటో ఆటో కార్మికుడు ఒక భవన నిర్మాణ రంగ కార్మికుడు ఒక కూలి పని చేసుకునేవాడు ఒక ముఠా కార్మికుడు ఇట్లా పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లలో ఆ రోజున కార్మికులు తమ కడుపు నింపుకునేవారు ఐదు రూపాయలకే మరి ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ పదిహేను రూపాయలు తన కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ములో పదిహేను రూపాయలు ఖర్చు పెడితే మూడు పోట్లా కూడా అన్నం పెట్టి కార్మికుడి యొక్క కడుపు నింపినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే అదే కార్మికుడి యొక్క కడుపు కాలుస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం ఇక ఉపాధి లేకుండా చేయటం ఇవాళ ఒక ఇసుక కృత్రిమ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి